బాగుంది మా బావగారు చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు అండ్ సిక్స్ ప్యాక్ చాలా బాగుంది అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు ఏదేంటి కృష్ణ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన అల్లుడిగా మేము అభిమానిస్తూ ఆ సినిమా చాలా బాగుండాలని వచ్చాము కానీ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం సుధీర్ సినిమా చూడటం మహేష్ గారి సినిమాలు చూస్తాను కానీ కృష్ణ గారివి తర్వాత ఈ బాబు సినిమా చూడటం మాత్రం ఫస్ట్ టైం చాలా బాగుంది ఆ ప్రకృతి లొకేషన్ చాలా నచ్చింది నాకు ఆ పడవల్లో పోటీలు పెడతారు కదా అది చాలా నచ్చింది అండి చాలా రిస్క్ తీసుకున్నాడు అది చాలా బాగుంది తను మంచిగా ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకంతే బాగుందన్న సూపర్ ఉంది అన్న సినిమా సూపర్ ఉందన్న సినిమా పర్వాలేదు నడుస్తుంది అన్న రేప్ అదే రేప్ సీన్ చేసింది విలన్ హీరో ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ ఓపెన్ అయిపోయింది అది అది కేక ఓకేనా థ్యాంక్ యూ నిర్మల్ ఇంటికి వెళ్తుంటాము ఫ్యాన్స్ మేము అందుకే ప్రతిసారి ఫస్ట్ డే వస్తాం మేము ఎప్పుడైనా హీరోలు వెంబడే చూస్తాం సినిమా ఓకే థ్యాంక్ యూ బాగుంది భయ్య లాస్ట్ హాఫ్ అవర్ చాలా బాగుంది అంతే ఇంకేం లేదు బాగుందా సినిమా కిరాక్ సూపర్ 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 బాగుంది బాగుంది సుధరన్ యాక్టింగ్ కిరాక్ ఉంది బాగా ఎమోషనల్గా పాట వచ్చింది ఈ క్యాస్ట్ పరంగానే లవ్కి క్యాస్ట్ అనేది పక్కన ఆలోచించేది పక్కన కడితే లవ్ అనేది సక్సెస్ అవుతాయి అనేది బాగా చూపించిండు కానీ ఇక్కడ హీరోయిన్ నుంచి చనిపోతుంది క్లైమాక్స్ ని బాగా ప్లాన్ చేసి భయ్య స్టోరీ బేస్డ్ క్లైమాక్స్ సూపర్ బాగుంది భయ్య చాలా బాగుంది సూపర్ క్లైమాక్స్ బాగుందన్న సూపర్ క్లైమాక్స్ కిరాక్ ఉందన్న మూవీ మాత్రం చూస్తే బాగుంది భయ్య బాగుంది చాలా బాగుంది సూపర్ సినిమా హీరో యాక్టింగ్ సూపర్ చాలా బాగుంది ఇంకోసారి చూడొచ్చు మస్తు సూపర్ ఉంది మూవీ బాగుంది ఫిలిం చాలా డిఫరెంట్ మూవీ అన్న ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము సినిమా మామూలుగా లేదు 100 డేస్ పక్క ఆడుతుంది ఇంకోటి స్టోరీ బాగుంది బ్యాక్గ్రౌండ్ ఇది హిస్టరీ అంటే కులల గురించి వాళ్ళ కులలకి వాళ్ళకి ఎలా లవ్ చేసుకుంటే వాళ్ళని వేరియాలు ఉంటుంది కదా అది నరేష్ అన్న బాగా చేసిండు నరేష్ హీరో అదే పాత పెద్ద ఉన్నాడు కదా సుధీర్ యాక్షన్ కూడా బాగుంది మ్యూజిక్ వచ్చేసి మనీష్ శర్మ గారిది సూపర్ ఉంది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది ఫస్ట్ బోట్లో ఉంటుంది ఫస్ట్ బోట్లో ఉన్నప్పుడు వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనీష్ శర్మ మళ్ళీ అసలు మనీష్ శర్మ వేసి బ్యాక్ అనుకోవచ్చు తర్వాత అరటి తోటలో ఉంటుంది అరటి తోటలో సూపర్ సూపర్ మ్యూజిక్ అసలు ఓన్లీ సాంగ్ లేకుండా ఓన్లీ ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది మరి అరటి తోటలో సూపర్గా లాస్ట్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది టోటల్గా ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు మనీష్ శర్మ వేసి బ్యాక్ అని చెప్పొచ్చు మళ్ళీ ఇంకా సుధీర్ అన్న కూడా పెద్ద హిట్ పక్క గ్యారంటీది ఇంకా మనీష్ శర్మ గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము సూపర్ ఉంది మూవీ అయితే ప్రతి ఒక్క ఆ స్టోరీ కంటే మ్యూజిక్ బాగా మైండ్లోకి ఎక్కిపోతుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అది కావచ్చు బా మామూలు కాదన్న ఇంక ఈ పిల్లల్ని అంటారు ఇలాంటి మ్యూజిక్ చేయమంటే ఆ తుపాస మ్యూజిక్ చేస్తున్నారు అంతా ఇది సూపర్ అండి సినిమాకి ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలా సుధీర్ బాబుని ఎప్పుడు చూడలే ఎక్సలెంట్గా చేశారు సాంగ్స్ కానీ యాక్షన్ కానీ సూపర్ 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 బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ బాగుందండి క్లైమాక్స్ బాగుంది యావరేజ్ యావరేజ్ నడవాలి బాగుందన్న బాగుందన్న క్లైమాక్స్ బాగుందన్న